సారా వ్యాపారం మానివేసి తన పని తాను చేసుకుంటున్న ఓ యువకుడిపై నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఎక్సైజ్ పోలీసులు రెచ్చిపోయారు. తాను ఇప్పుడు ఎటువంటి తప్పుడు పనులు చేయటం లేదని చెప్పినా వినిపించుకోకుండా మానవత్వం లేకుండా అతనిపై ఘోరంగా దాడి చేశారు. బడుగు బలహీన వర్గాల జీవితాలతో ఆశలను నింపి తమకు ఎంతో మేలు చేశారని ఓ పక్క అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్న రోజే ఓ ఎస్టీ యువకుడిపై ఈ దాడి జరిగింది. కట్ట వెంకటేష్ అనే వ్యక్తి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని శాంతినగర్లో నివాసముంటున్నారు. ఇతను గతంలో సారా వ్యాపారం చేస్తూ పట్టుబడ్డాడు. ఇతనిపై కేసు కూడా నమోదైంది. అయితే ఇతను సారా వ్యాపారం మానేసి వ్యాన్ తోలుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఇద్దరు ఎక్సైజ్ కానిస్టేబుల్ అతని వద్దకు వెళ్లి బెదిరింపులకు గురిచేశారు. తాను ఎటువంటి వ్యాపారం చేయడం లేదని వ్యాన్ తోలుకుంటూ బ్రతుకుతున్నానని చెప్పినా వినకుండా నలుగురు పోలీసులు లేఅవుట్లోకి తీసుకువెళ్లి విచక్షణారహితంగా తనపై దాడి చేశారని బాధితుడు వాపోయాడు. కొట్టినా కాని హాస్పిటల్కు తీసుకువెళ్లకుండా రాత్రంతా స్టేషన్లోనే తనను బంధించారని బాధితుడు అన్నారు. తనను ఉదయాన్నే విడిచిపెట్టిన తర్వాత కూడా ఈ విషయం ఎవరికైనా చెబితే కేసు నమోదు చేస్తామని బెదిరించి తనను పంపించారని బాధితుడు మీడియాకు తెలిపాడు. తనకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరాడు. ఈ విషయంపై ఎక్సైజ్ సిఐ లక్ష్మీ ప్రసన్నని వివరణ కోరగా వెంకటేష్పై ఎలాంటి దాడి చేయలేదని స్టేషన్లో అంతమంది సిబ్బంది లేరని తెలిపారు. అతనిపై గతంలో నాటుసరా కేసు కూడా నమోదై ఉందని ఈ నేపథ్యంలో తమపై తప్పుడు ఫిర్యాదు చేస్తున్నాడని ఆమె తెలిపారు. పట్ట వెంకటేశం అది శాంతినగరం శాంతినగర్ అయితే 8:00-9:00 ఒక కానిస్టేబుల్ వచ్చాడు. వాళ్ళ గుడ్ల మీద వచ్చాడు కానిస్టేబుల్ తెలియదు. ఆయన వచ్చేసి ఫుల్గా తాగేస్తున్నాడు. తాగేసి ఇక్కడ సారాయి ముందే దొరకదు అన్నాడు. ఇక్కడే దొరకదని చెప్పి నేను ఉన్నాను ఏ రాకల్ వచ్చాడు వాళ్ళని అడిగాడు. వాళ్ళ దగ్గర కూడా లేదని చెప్పాడు. అటు వెళ్ళేసి మళ్ళీ వచ్చి తెచ్చుకున్నాడు. ఎక్కడి నుంచో తెచ్చుకొని తాగాడు. నేను బండి పాపకి నా బండితలం పెరుకున్నాడు. చాలా నా బండితలం ఉన్నాడు అని అంటే ఇవ్వట్లా పెట్టి జోబులు పెట్టేసుకున్నాడు. అవును నీకు ఎందుకు వెళ్ళరని చెప్పి పైకి వచ్చాడు. అవును ఇట్టాడు. అవును చిన్నగా ఉండే తాళం ఏరోళ్ళు వచ్చి ఇప్పించారు. ఇప్పిస్తే ఆమె వెళ్ళి కసేయకుండి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వచ్చారు. నలుగురు ఫ్రెండ్స్ వచ్చి ఫోన్ చేస్తే గంటకి ఏమో మొబైల్ వచ్చింది. నేను ఇంటికి పోదని వస్తామని అన్న సోపక్కన నా జోడలు వేసుకుని తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళి అరవిల్ పేటలు వేసి గుద్దారు. కాలు మీద తొక్కేసి మొక్కల్లో గుద్దారు. బ్లడ్ వచ్చేసింది మొక్కల నుంచి. నోటి పెదాల మీద ఉంగరాలు ఇక్కడ గుద్దారు. స్టేషన్లో తీసుకుని వెళ్ళారు. బుచ్చబెట్టి ఉదయం మళ్ళీ ఉదయం మీ ఫోన్ చేయండి. కాలు మీద గుత్తు మీద కాలు తొక్కారు. ఉదయం మీ నాన్న ఫోన్ చేసి రామ్మ నుంచి ఫోన్ చేయించారు. మీరు తాగి పడిపోయినని చెప్పు బయట వీళ్ళు చెప్పొద్దని చెప్పేసి సంతకం పెట్టించుకున్నాడు. మళ్ళీ నా చెప్తే కేసు వేస్తాడు నీ మీద అని చెప్పి పంపించారు సంతకాలు పెట్టించుకొని బయటికి. అది ఎరుగుల కులం ఎరుగులన్నా అక్కడ ఉన్నారు. మీకు ఎంత బలుగురు సారా అమ్ముతున్నారు అని చెప్పి సార్ నేను అమ్మట్లే సార్ పని చేసుకున్నా సార్ అంటే వదల మొక్కల నుంచి బ్లడ్ వస్తుందా కూడా అయినా కొడుతూనే ఉన్నారు. కొట్టేశారు నా రాత్రి అంటే గదిలేసి పెట్టేశారు. పొద్దున తలుపు తీశారా అని కొద్దిగా మా నాన్న మమ్మల్ని మొత్తం కారిపోతామని బ్లడ్ అంతా నోట్ల నుంచి మొత్తం బ్లడ్ ముక్కల నుంచి బ్లడ్ అంతా వచ్చేసింది. ఆ ఉదయం అంతా చేస్తారు మొహం కడుక్కోవడం తల్లి తీశాడు. కంటి కాడాలని చెప్పి కన్ను ఇక్కడ గుద్దే కంటి మీద గుద్దాడు. కళ్ళు మంటలు వస్తామని నొప్పికి కనిపిస్తున్నాయా? లైట్ కనబడుతుంది కన్ను. మన పేర్లు ఏమి తెలుసా? పేరు ఒకటి పేరు రాజేశు, ఒకటి పేరు పాలయ్య. పర్వాలి పేరు తెలియదు. ఎక్సైజ్ పోలీసు వాళ్ళు తీసుకొచ్చి తీసుకెళ్ళిందాన్ని వాళ్ళు ఇంటికి వచ్చి వాళ్ళు తేడా ఏం చేస్తే ఆడ కరెంట్ లేకుండా చేస్తాం అని చెప్పి ఎదిరేస్తుంది మేడం. ఇళ్ళలు మీకు ఇళ్ళలో లేకుండా చేస్తుంది. ఇళ్ళని తవరేసి కరెంట్ కట్ చేస్తాం ఎదిరించింది మేడం చెప్పొద్దని ఊరికి.